बड़ा डॉन है। हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। ఇవాల్ట మనం మూవీ రివ్యూ చేసి నేమర్ మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రివ్యూలు కలుపుతాం। నేమర్ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఓకే పర్వాలేదు బాగానే అనిపించింది మూవీ। మరి ఈ మూవీ బేసిక్ స్టోరీలోకి వెళ్లే ముందు దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే యాక్చువల్లీ మన హీరో హీరోయిన్ని పడేదానికి డాగ్ అనేది గిఫ్ట్గా ఇస్తారు। మరి డాగ్ని గిఫ్ట్గా ఇచ్చిన తర్వాత తను కొన్ని సమస్యలు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్లో పడతారు। ఇంతకా సమస్యలు ఏంటి ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడ్డారు ఏంటి ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా చూడాలి మన మూవీ వచ్చేసి। ఇదంతా ఇలాగ ఉండగా మధ్యలో ఇంకొక డాన్ అనేది వస్తారు। ఇంతకీ ఆ డాన్కి ఇంకా ఈ డాగ్కి ఉన్న సంబంధం ఏంటి మరి మన హీరో ఆ డాన్ దగ్గర నుంచి ఆ డాగ్ మళ్ళీ తన దగ్గరికి ఎలా తెచ్చుకున్నారు ఏంటి ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా మూవీ చూడాల్సిందే। ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో ఏమైనా మైనస్ పాయింట్స్ ఉన్నాయా అంటే ఎస్పెషల్లీ మూవీ లెంత్ అని చెప్పాలి। మూవీ లెంత్ వచ్చేసి అరౌండ్ 2 hours 38 minutes ఉంది। చాలా వరకు సాధిస్తారేమో అన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఎస్పెషల్లీ। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మలయాళం మూవీ కానీ ప్రీవియస్గా ఈ మూవీ ఆగస్ట్ 8th రిలీజ్ అయింది। 8th కి మన తెలుగు లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అయిందండి। ఇంకా ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే డిజ్నీ ప్లస్ హాస్టల్లో తప్పకుండా వాచ్ చేయండి। ఎస్పెషల్లీ ఏదైతే ఆ డాగ్ లవర్స్ ఉంటారో వాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది। చాలా వరకు కొంచెం సాధిస్తారు ల్యాగ్ కూడా అయినది చాలా వరకు ఇంకా అంతే అంతకుమించి మైనస్ పాయింట్స్ నాకేం అనిపించలేదు। ఇంకా ఫైనల్గా ఎవరైనా వాచ్ చేయాలి అనుకుంటే కనుక డిజ్నీ ప్లస్ హాస్టల్లో తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది వాచ్ చేయొచ్చు। ఇంకా ఫైనల్గా నువ్వేం తీస్తావు భయ్యా ఈ మూవీకి రేటింగ్ అంటే 5కి 2.75। ఇంకా ఫైనల్గా ఇది గైస్ ఇంకా ఇవాళ మన రివ్యూ వచ్చేసి జై ప్రభాస్।